బ్రహ్మోత్సవాల్లో భాగంగా అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడానికి శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం వచ్చిన ఎస్పీ అప్పలనాయుడుకు స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల దర్శనం చేయించారు ఆలయ అధికారులు. అనంతరం వేద పండితులచే ఆశీర్వచనం ఇప్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. బ్రహ్మోత్సవాలపై ఆలయ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి మహాశివరాత్రి ఏర్పాట్ల గురించి అధికారులతో చర్చించారు. శ్రీకాళహస్తి దేవస్థానంలో జరగబోవు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులకు మెరుగైన సేవలు దర్శన భాగ్యం కలిగే విధంగా ఏర్పాట్లు నిర్వహించాలన్నారు. ఇంకెంత ఇంప్రూవ్ చేయొచ్చు. సామాన్యుడికి దర్శనం భాగ్యం అనేది చాలా సింపుల్గా జరగాలి, ఎక్కువ మందికి జరగాలని జిల్లా అడ్మినిస్ట్రేషన్ మొత్తం అందరూ అనుకునేది మాట అది. సో కలెక్టర్ గారు కూడా దీన్ని సపోర్ట్ చేశారు. సో దాన్ని ఎక్కువగా ఇన్సిస్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో అందరూ కూడా సహకరిస్తే ఇది మంచి ఉత్సవాల కింద ఉంటుంది. మనకి మీటింగ్ అండి, తర్వాత మనకి ఎలక్షన్ ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ విజిట్ చేసి మళ్ళీ రివ్యూ చేసుకుని ఎప్పటికప్పుడు నెంబర్ ఆఫ్ మీటింగ్స్ అయిన తర్వాత నెంబర్ ఆఫ్ డెవలప్మెంట్స్ చేసిన తర్వాత ఒక క్లియర్ బందోబస్ యాక్టివిటీ అనేది మనకు పాసిబిలిటీ ఉంటుంది. ఇంకెంత ఇంప్రూవ్ చేయొచ్చు. సామాన్యుడికి దర్శనం భాగ్యం అనేది చాలా సింపుల్గా జరగాలి, ఎక్కువ మందికి జరగాలని జిల్లా అడ్మినిస్ట్రేషన్ మొత్తం అందరూ అనుకునేది మాట అది. సో కలెక్టర్ గారు కూడా దీన్ని సపోర్ట్ చేశారు. సో దాన్ని ఎక్కువగా ఇన్సిస్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో అందరూ కూడా సహకరిస్తే ఇది మంచి ఉత్సవాల కింద ఉంటుంది. మనకి ప్రీ మీటింగ్ అండి, తర్వాత మనకి ఎలక్షన్ ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ విజిట్ చేసి మళ్ళీ రివ్యూ చేసుకుని ఎప్పటికప్పుడు నెంబర్ ఆఫ్ మీటింగ్స్ అయిన తర్వాత నెంబర్ ఆఫ్ డెవలప్మెంట్స్ చేసిన తర్వాత ఒక క్లియర్ బందోబస్ యాక్టివిటీ అనేది మనకు పాసిబిలిటీ ఉంటుంది.